Hello friends, Valerie Creations ki swagatham. Ee roju manam BP sugar ni control lo unchi emukala pushtiki ento sahay pade jonna rattal ni ela cheyalo chuddam. Ee paddhatilo cheste jonna rattalu ento ruchiga undi ishtam leni varu kuda tine vidhanga untayandi. Jonna rattalu cheyadam rani varu kuda deenini sulabhanga cheseyochu. Deeni kosam 2 glasulu jonna pindini teeskondi. 3 ఉల్లిపాయల్ని 1 కట్ట కొత్తిమీరను 4 లేదా 5 పచ్చిమిర్చిని తీసుకోండి. వీటన్నిటిని సన్నని ముక్కలుగా తరిగి ఉంచండి. ముందుగా స్టవ్ వెలిగించి 2 గ్లాసుల నీళ్ళను ఒక గిన్నెలో పోసి ఉంచండి. దీనిలో సగం స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పును వేయండి. ఈ నీళ్ళను బాగా మరిగించండి. ఇందులోనే 2 స్పూన్లు ఆయిల్ ని కూడా వేయండి. దీంట్లోనే మనం సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర అన్నిటిని వేయండి. ఈ జొన్న రొట్టెల్ని వారానికి కనీసం 2-3 సార్లైనా తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి బలాన్ని ఇస్తాయండి. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే పిండిని ఇందులో వేయండి. కొంచెం కొంచెం పిండిని వేస్తూ ఈ విధంగా పప్పు గుత్తుతోటి కలుపుతూ మొత్తం పిండిని వేయండి. కొంచెం కొంచెం పిండి వేస్తూ ఉండలు కట్టకుండా ఈవెన్గా కలపండి. చూడండి, చపాతీ పిండిలాగా ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చేతితోటి కొంచెం పిండిని తీసుకొని ఒక చిన్న ముద్దలాగా చేయండి. ఈ విధంగా వస్తే జొన్న రొట్టెలు బాగా వస్తాయండి. ఈ విధంగా కావలసినంత సైజులో ఉండల్లాగా చేయండి. జొన్న రొట్టెలు సులభంగా చేయాలంటే ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. దాని మీద 1 స్పూను ఆయిల్ని వేయండి. ఈ విధంగా ఆయిల్ వేసి పిండి ముద్దని దాని మీద ఉంచి చేతితోటి చుట్టూ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల జొన్న రొట్టె అతుక్కోకుండా సులభంగా వస్తుందండి. ఈ విధంగా వీలైనంత పల్చగా జొన్న రొట్టెను చేతితోటి ప్రెస్ చేయండి. పెనుము పెట్టి కాగిన తర్వాత 1 స్పూను ఆయిల్ని వేయండి. ఆయిల్ కాగాక కవర్ను ఈ విధంగా రివర్స్లోకి తిప్పితే జొన్న రొట్టె సులభంగా ఊడి మన చేతిలోకి వస్తుందండి. ఈ జొన్న రొట్టెని పెనుము మీద వేయండి. చుట్టూ 1 స్పూను ఆయిల్ని వేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి జొన్న రొట్టెను కాలనివ్వండి. ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పండి. ఇటువైపు కూడా 1 స్పూను ఆయిల్ వేయండి. ఇటువైపు కూడా బాగా కాలిన తర్వాత జొన్న రొట్టెను తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. కావాలంటే ఈ రొట్టెల్ని చపాతీ కర్రతోటి కూడా చేయొచ్చండి. ఈ రొట్టెలు చాలా రుచిగా ఉండి మెత్తగా కూడా ఉంటాయి. ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేయడం వల్ల ఇష్టంగా కూడా తింటారు. మొత్తం పిండిని ఇలాగే చేయండి. ఈ జొన్న రొట్టెల్లోకి పప్పు అయినా చేసుకోవచ్చండి, లేకపోతే ఏ కర్రీ అయినా కూడా ఉపయోగపడుతుంది. లేదా ఉల్లి కారంతోటి కానీ లేదా పండుమిర్చి టమాటా పచ్చడితో కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి.